మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ బెల్ పై క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భౌతిక టాక్స్. ఈ వీడియోలో మనము కోడి పిల్లలకు పక్కులు వచ్చినాయి లేదా అమ్మవారు పోసింది అంటాం కదండి, అలా వచ్చినప్పుడు మనం ఏ విధంగా మెడిసిన్ వాడాలి, ఏ మెడిసిన్ వాడాలి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. ఈ చెట్టు చూస్తున్నారు అండి, దీన్ని కుప్పింట చెట్టు లేదంటే హరిత మంజూరి అని అంటారు. ఈ చెట్టు మన ఇంటి చుట్టూ చాలా దగ్గరలో ఉంటుంది, కానీ మనము వీటి యొక్క ఉపయోగాలు తెలియక మనము దీని పిచ్చి చెట్టు అని వదిలేస్తుంటాము. ఈ చెట్టు వల్ల మాత్రం ఒక్క 10 డేస్ లేదా అంటే 1 వీక్ పెట్టారనుకోండి, కోడి పిల్లల పక్కులు అనేవి మాయమవుతాయండి. ఎంత మంచిగా పనిచేస్తుంది. ఈ చెట్టు ఆకు ఉంది కానీ మనము ఆకులు దించి పెట్టినా సరే, అంటే దంచిపెట్టాలి, లేదంటే అంటే కొనలు ఇగుర్లు ఉంటాయి చూడండి, అట్లా మనం అవి దించి పెట్టినాం పర్లేదు. అంటే ఆకులు తక్కువ ఉన్న దగ్గర ఆ విధంగా కూడా పెట్టుకోవచ్చు. మనం ఈ ఆకు మొత్తము దించుకొని మనం అంటే ఎన్నిటికి పోసింది, ఎంత కావాలి మనము దాన్ని చూసుకొని ఆకు దించుకొని మనము దీ ఆకును పసుపును కలిపి మెత్తగా దంచి కోడికి మసాజ్ లాగా చేసినామనుకోండి తొందరగా తగ్గిపోతుందండి, చాలా తొందరగా తగ్గిపోతుంది. ఇప్పుడు మనం బయట ఎయింట్మెంటు అది ఇది పెట్టడం వల్ల కొన్ని అంటే పని చేస్తలే కానీ ఎక్కువ ఉన్న వాటికి అవి తక్కువ కాక చనిపోయే అవకాశం కూడా ఉంటుంది, అంత ఇబ్బంది ఉంటుంది. అంటే మనము బయట మెడిసిన్ కంటే ఈ చెట్టు పెట్టడం వల్ల మాత్రం చాలా బాగుంటుందండి. చూడండి, ఇంటి చుట్టూ మీ చుట్టూ ఇలా చాలా చెట్లు ఉన్నాయి, నేను ఆకులు మాత్రమే తీసుకుంటున్నాను. ఆకు మాత్రం ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇంకోటి ఇక్కడ కోడి పుంజు ఉంది కదండి, దీన్ని అమ్ముతాము, అందుకని దీన్ని సపరేట్గా తీస్తున్నాను. ఇలాంటి పుంజులు అంటే ఇదొకటి, మొత్తము 4 పుంజులు ఉన్నాయండి. ఎవరైనా కొనాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు. దీని ప్రైస్ మనీ అనేది మేము కామెంట్ రూపంలో మీకు అంటే మీరు కామెంట్ చేస్తే మేము చెప్తాము. ఇక్కడ ఇంకోటి జుట్టు పెద్దగా ఉన్నది ఉంది చూడండి, ఇది అమ్ముతాము. దాని పక్కలో ఉన్న పుంజు కూడా అమ్మబడును. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కామెంట్ రూపంలో తెలియండి. ఇంకో పుంజు కూడా ఉంది, అది కొంచెం దూరంలో ఉంది. ఇది అండి, ఇలా అంటే కోడి పిల్లలకు ఈ విధంగా అయితే మనము ఈ కుప్పింట చెట్టు పెడితే మాత్రం చాలా తొందర తక్కువైతాయండి. ఎంత అంటే ఈ కోడి పిల్లలు నేను స్టార్టింగ్లో గమనించలేదు, అంటే మొత్తం బ్లాక్ ఉండడం వల్ల అవి పక్కలు కూడా బ్లాకే ఉండే, అంత తొందరగా కనిపించలేదు. నేను చిన్న వాటికి మూతి దగ్గర చిన్న బ్లాక్ అయితే చూసిన అరే అంత లోపలికి చూద్దామని చూస్తే అన్నిటికీ అయినవి, ఒక దానికైతే మరీ ఎక్కువైంది. దానికి ఏంటంటే కన్ను పూర్తిగా మూసుకపోయింది, ఇంకా అది కన్ను ఓపెన్ అవుతుందా కాదో తెలియదండి, కానీ చాలా ఇబ్బంది అయింది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, దీనికి మాత్రము కన్ను పూర్తిగా క్లోజ్ అయింది. ఇంకోటి ఈ చెట్టు పెట్టడం వల్ల మాత్రం చాలా మెరుగైతాయండి. ఒక్కసారి పెట్టి చూడండి, ఒక అంటే 1 వీక్ పెట్టి చూడండి, రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది ఎంత బాగా పనిచేస్తుందో. దీని కన్ను చూడండి పూర్తిగా మూసుకుపోయింది. నేను స్టార్టింగ్లో అబ్జర్వ్ చేయకపోవడం వల్ల చాలా ఇబ్బంది అయింది, వేరే వాటికి ఆ విధంగా అవుతుందన్నట్టు నేను రోజు ప్రతిదానికి పెడతాను. ఇదిగో చూడండి వైట్ వాటికి కూడా అయింది. అంటే మనకి బ్లాక్ ఉండడం వల్ల అంత తొందరగా అవి కనిపించవు, వైట్ ఉన్న వాటికైతేనేమో అవి బ్లాక్ మచ్చలు ఉంటాయి కాబట్టి తొందరగా కనిపిస్తుంది. బ్లాక్ ఉన్న వాటిని మనం కొంచెం అబ్జర్వ్ చేసి చూడాలి. ఇంతాక ఆకు దించాను కదండి, ఆ ఆకు ఇప్పుడు పసుపు వేసి మనం మెత్తగా దంచుకోవాలంటే అంటే మనకు అందులో ఉన్న వాటర్ ఉంటుంది అండి, అది మనకు బయటికి వచ్చేంతసేపు కచ్చపిచ్చ దంచుకున్నా పర్లేదు, కాకపోతే మెత్తగా దంచుకుంటే బెటర్ అండి. ఎందుకంటే దాంట్లో ఉన్న ఆకులో ఉండే వాటర్ అనేది ఉంటాయి కదా, రసము అనేది బయటికి రావాలి. ఒక 5 నిమిషాలు దంచుకుంటే అయిపోతుంది. ఇదిగో చూడండి, ఈ విధంగా దంచుకొని మనము ఆ కోడి పిల్లకు ఏడైతే తట్టు పోసిందో అంటే అమ్మవారు పోసింది లేదంటే పక్కులు పుండ్లు అని అంటాం, ఒక్కొక్కరు ఒక్కొక్క లాంగ్వేజ్లో అంటారు. ఈ విధంగా దంచు పెట్టుకున్నది మనము కోడి పిల్లలకి దాని దగ్గర మసాజ్ చేసినట్టు చేస్తే కోడి పిల్లలకి తొందరగా నయమవుతుంది. ఇది చూడండి కోడి పిల్లకు దీని కూడా అయినవి, ఇలా చాలా వాటికి అయినవండి. వీటికి మనం ఏడైతే అయ్యిందో ఆడ ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు మసాజ్ చేయాలి. ఎందుకంటే ఆ పక్కు అనేది పక్కు కొంచెం లేచిపోయి దానికి అంటే మరీ ఒకటేసారి ఎక్కువగా మనము ప్రెస్ చేసి అనొద్దండి. ప్రెస్ చేయడం వల్ల ఇప్పుడు ఇంకోటి పట్టుకునేటప్పుడు దాన్ని ఎక్కువ ఎట్లా అంటే దాని తలకాయ చూసి పట్టుకోవాలండి, లేదంటే అక్కడ ఇక్కడ తిప్పుతే చనిపోయే అవకాశం కూడా ఉంది. అందుకని మనం పట్టుకొని పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలి. ఇంతవరకైతే నవ్వేం పోలేదు, కానీ ఎక్కువ తిప్పుతుంటే నాకే అనిపిస్తుంది అరే ఏంటన్నా మెడలు ఇది చేస్తానా ఏమి అన్నట్టు, అందుకనే మీకు చెప్తున్నాను.
ఇవి మనము పక్కు అనేది పోవాలంటే ఒక కొద్దిసేపు అయితే కంపల్సరీ చేయాలండి. ఎందుకంటే మసాజ్ చేయడం వల్ల ఆ పక్కులు అనేది కొంచెము మెల్లమెల్లగా మన ప్రెస్ చేసేదానికి అవి లేచిపోతూ ఉంటాయి. అవి లేచిపోయేటట్టు మనం చిన్నది అది మసాజ్ చేసి ఎంత తొందరగా పక్కు పోతే అంత తొందరగా తక్కువైతుందంటే మీదంగా ఒకటి ఉంటుంది కానీ బ్లాక్గా ఆ బ్లాక్ది పోయిందనుకో తొందరగా అంటే చాలా తొందరగా నయమవుతుంది. అట్లీస్ట్ ఒక 5 నిమిషాలు దానికి అంటే అయిన దగ్గర మసాజ్ చేసినాం అనుకో 3 డేస్లో విత్ ఓన్లీ 3 డేస్లో పోతుందండి. అంత మంచిగా పనిచేస్తుంది. మనము లేదు నేను మసాజ్ చేయను ఊరికే పెడతా అంటే ఒక 1 వీక్ లేదా 10 డేస్ అవుతుంది. మసాజ్ చేయడం వల్ల మాత్రం చాలా తొందరగా క్యూర్ అవుతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చెప్పడం వల్ల కాదు, ఒకసారి మీరు ట్రై చేస్తే ఎంత బాగా పనిచేస్తుందో మీకు తెలుస్తుంది. ఈ చెట్టు పెట్టడం వల్ల అంటే మనము కన్ను దగ్గర ఇట్లా పెడతాం కానీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అనే డౌట్ కూడా ఉండొచ్చు. అలాంటి డౌట్ అయితే ఏమి అవసరం లేదండి. ఇది పెట్టడం వల్ల కంటిలో నుంచి నురుగు వస్తే కానీ ఆ నురుగ కూడా తక్కువ అవుతుంది. ఇంకోటి బ్లడ్ వచ్చినా కానీ రక్తాన్ని గడ్డ గట్టించే శక్తి దీనికి ఉంది. అంటే మనం మసాజ్ చేసినప్పుడు కొంచెం పక్కులు గట్టి అన్నప్పుడు ఓసారి పక్కులు కూసిపోయి బ్లడ్ కూడా వస్తుంది కానీ బ్లడ్ వచ్చినా కానీ తొందరగా తక్కువైతుంది. ఇది మాత్రం చాలా మంచిగా పనిచేస్తుందండి. బ్లడ్ అంటే మనకు దెబ్బ తగిలినప్పుడు ఈ చెట్టు పెట్టిన అంటే ఏదన్నా దెబ్బ తగిలి రక్తం వస్తుంది కానీ అలాంటి అయినా కూడా ఈ చెట్టు పెట్టడం వల్ల చాలా తొందరగా రక్తం అంటే గడ్డగట్టిపోతుంటుంది. ఇంకోటి పుండ్లు అయితే కదండి, మనకు పుండ్లు అయినప్పుడు కూడా ఈ చెట్టు పెడితే చాలా తొందరగా తక్కువైతుందండి. ఇలా కోడిపిల్లకైతే చాలా అయిందండి. ఒకదానికి చెప్పాను కదా అసలు కళ్ళు కనిపిస్తలేదు, ఒకటైతే పూర్తిగా మూసుకుపోయింది. అది తెరుచుకుంటుందా లేదా అనేది మాత్రము నాకు నమ్మకం లేదు, అంత ఎక్కువైంది అనుకోవైతే. ఇంకోటి కోడిపిల్లలు వీక్ ఉంటాయి కదండి, ఎక్కువ అయినవి తిండి తినలేక చాలా గ్రోతింగ్ ఉండదు. ఇంకోటి చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి వీటికి మనము ఇక్కడ మందు కనిపిస్తుంది చూడండి. ఈ ఫోడరు మనము అవి వాటర్ తాగేది ఉంటాయి కదా, ఆ వాటర్ తాగే దాంట్లో మనం వేయడం చాలా బెటరు. ఎందుకంటే మన కోడిపిల్లలకి డైరెక్ట్గా మనం ఇచ్చేంత పెద్దవి కాదు, చాలా చిన్నవి ఉంటాయి కాబట్టి అవి ఏడైతే వాటర్ తాగుతాయో వాటి వాటిలలో మనం ఈ ఫోడర్ వేసుకోవడం బెటరు. పెద్దవి అయితేనేమో మనము డైరెక్ట్ నోట్లోనే ఇస్తాము, లేదంటే అవి ఎక్కువ వీక్ ఉంటే నోట్లో ఇస్తాము. కానీ ఇవి చాలా చిన్నవి కాబట్టి మనము అవి తాగే వాటర్లో చాలా తక్కువ మొత్తంలో తీసుకోవాలండి. పెద్ద వాటికి అయితే నేను చెప్పాను కదండి, టీ గ్లాస్లో 1/2 వాటర్ తీసుకుంటే మనము 1/2 టీ స్పూన్ ఇఫ్కొని ఇస్తే సరిపోతుంది. కానీ ఇవి చాలా చిన్నవి కాబట్టి ఎంత తక్కువ తీసుకుంటే ఎంత బెటర్ అండి. అంటే అవి ఓన్లీ హెల్దీగా ఉండడం కోసమే మనం ఈ మందు అనేది తీసుకోవాలి. ఎక్కువ తీసుకొని మాత్రము ఇబ్బంది పడకండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మాకు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.